Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodela Sivaram Pai Maro Kesu Inni Kesulato Ennikalalo Potina Kodela Sivaram Pai Satyanapalli Police Lo Cheating Case Namodu Chesaru శాసన సభ మాజీ స్పీకర్ మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ కొడుకే శివరాం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే శివరాంపై అనేక కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి. కోర్టులో బెయిల్ తీసుకుని శివరాం బయట తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తిపై కోర్టే స్వయంగా చీటింగ్ కేసు పెట్టమని ఆదేశించింది. దాంతో పోలీసులు అనేక సెక్షన్ల క్రింద శివరాంతో పాటు ఆయన భార్య పద్మప్రియ మీద కూడా చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే 2016లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పాలడుగు బాల వెంకట సురేష్ దంపతుల వ్యాపారంలో 24.25 లక్షల పెట్టుబడి పెట్టారు. తమ వ్యాపారంలో భాగస్వామిగా చేరితే మంచి లాభాలు వస్తాయని దంపతులు ఇద్దరు చెబితే దానిని నమ్మిన సురేష్ 24 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అలాగే తర్వాత సురేష్ మరో 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారట. ఈ 4 శివరాం దంపతులకు చెక్కుల ద్వారానే డబ్బులు చెల్లించారు. ఒప్పందం ప్రకారం లాభాలను చెల్లించేందుకు 2017 దాటిన దంపతులు వీళ్ల 4 పట్టించుకోలేదు. వీళ్లు ఎంత అడిగినా తప్పించుకుని తిరుగుతున్నారు. దాంతో లాభం లేదని తమకు శివరాం దంపతులు రాతపూర్వకంగా ఇచ్చిన ఒప్పందాన్ని చూపించినా లెక్క చేయలేదట. దాంతో సురేష్తో పాటు మిగిలిన 3 కోర్టులో కేసు వేశారు. వీళ్ల పిటిషన్ను విచారించిన కోర్టు శివరాం దంపతులపై చీటింగ్ కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు దంపతులపై కేసులు నమోదు చేసి విచారణకు రమ్మని కబురు చేశారు. మరి కోర్టు ఆదేశాలను పోలీసుల కబురును దంపతులు పట్టించుకుంటారా అనేది అనుమానమే. ఎందుకంటే శివరాంకు ఆరోపణలు కేసులు చాలా మామూలైపోయాయి. ప్రభుత్వమే శివరాం పైన కేసులు పెట్టి అరెస్టు కూడా చేయించింది. అయినా ఈయనలో మార్పు రాలేదు. పైగా తనపై ఇన్ని కేసులు పెట్టుకుని వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేయాలని అనుకోవడమే ఆశ్చర్యంగా ఉంది.